అందరూ తెలియటం లేదు. ఈ మధ్య మీరు టీవీలోని న్యూస్ ఛానల్ పేపర్స్లోని అదేవిధంగా ఎనలిస్ట్ అని చెప్పుకునే కొంతమంది వచ్చి అక్కడ దీనికోసమని వన్ సైడెడ్ స్టోరీ మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. సో అసలు నిజంగా ఏంటి దీని అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, అసలు దీనిలో నిజాలు ఏంటి? అదేవిధంగా కాంగ్రెస్ తెలుగుదేశం ఈ రెండు కూడా కలిపి కొత్తకి తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వెళ్తాయి అని విపరీతంగా ప్రచారం జరుగుతుంది. సో ఇలా చేస్తే కనుక ఎందుకు లాభం, అసలు వీళ్ళిద్దరు పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది కూడా నేను ఇప్పుడు ఒక ఎనలిస్ట్ కింద అంటే ఒక బీజేపీ స్పోక్ పర్సన్ కాకుండా ఒక ఎనలిస్ట్ కింద ఏ యాంగిల్ అయితే వీళ్ళు ఎనలిస్ట్ అని చెప్పుకొని కొంతమంది వస్తున్నారో పెయిడ్ వాళ్ళు వాళ్ళు ఏవైతే యాంగిల్స్ దాచేస్తున్నారో అవన్నీ కూడా మీకు నిజాలు అనేవి క్లియర్గా స్పష్టంగా చెప్తాను. సో దానిలో ఫస్ట్ మనం చూద్దాము. ఫస్ట్ ఏమంటే ఈ సెప్టెంబర్ 5 లేదా 6 తారీఖున ఆల్మోస్ట్ కేసీఆర్ గారు అక్కడ రద్దు చేయొచ్చు తెలంగాణ అసెంబ్లీని. సో వితిన్ 6 మంత్స్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇక్కడ ఎలక్షన్ అనేది పెట్టాలి కాబట్టి వితిన్ 6 మంత్స్లో అంటే దగ్గర దగ్గర అలా లేదనుకున్నా కూడా డిసెంబర్లో కానీ లేదంటే జనవరిలో కానీ అక్కడ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఓటర్ లిస్ట్ అనేది ఫైనలైజ్ అవ్వలేదని ఒక చిన్న ఇది ఉంది, అది ఎలక్షన్ కమిషన్ వరకు చూసుకొని దాన్ని ఫైనలైజ్ చేసి ఆల్మోస్ట్ ఆ టైంలో పెట్టేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎలక్షన్ ఇంకొక 6 మంత్స్ మధ్యలోనే అంటే మ్యాక్సిమం డిసెంబర్లో కానీ జనవరిలో కానీ వచ్చేసే అవకాశాలు ఉంది. రెండోది నేను ముందు తెలంగాణ ఎన్నికలకు వెళ్ళే ముందు ఫస్ట్ లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ అర్థమైతే చాలా వరకు ఇందులో విషయాలు అర్థమైపోయాయి. లల్లు ప్రసాద్ యాదవ్ గారు బీహార్ ఏదైతే జార్ఖండ్ రాష్ట్రంతో కలిసి ఉండేదో ఆ రెండు కలిసి ఉన్నప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ గారి పార్టీ ఏదైతే ఉందో అద్భుతమైన హోల్డ్ ఉండేది ఈ రెండు రాష్ట్రాల పైన. ఏ రోజైతే జార్ఖండ్ అనేది బీహార్ నుంచి విడిపోయిందో ఆ తర్వాత లల్లు ప్రసాద్ యాదవ్ గారికి జార్ఖండ్లోని ఉన్ని హోల్డ్ అంతా పోయి కంప్లీట్గా పార్టీ అనేది అక్కడ లేకుండా అయిపోయింది జార్ఖండ్లో. ఇదే ఎగ్జాక్ట్ సినారియో మనకి ఇక్కడ టీడీపీ వారికి కూడా వర్తిస్తుంది. సో ఆ సినారియో బట్టి నేను తక్కువ విషయాలన్నీ కూడా చెప్తాను. సో ఇది ఒక సినారియో అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎందుకు అసలు టీడీపీ వాళ్ళకి అక్కడ ప్రెజెన్స్ లేదు అనేది ఏ విధంగా అసలు అవుతుంది, మొన్న లాస్ట్ టైం ఎందుకు ఒక సీట్ కూడా గెలవలేదు, ఎందుకంటే తెలంగాణను వెలగొట్టండి అని చెప్పి లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఏమో, ఒకసారేమో రాష్ట్రపతి గారికి రాశారు, ఒకసారేమో మన్మోహన్ సింగ్ గారికి రాశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మంత్రులు ఉంటారో అంటే ఎవరైతే టీడీపీలో పెద్ద పెద్ద లీడర్లు ఉంటారో వాళ్ళందరితో కూడా తెలంగాణ ఇప్పించాలని లెటర్ రాసింది. సో అటువంటి అతనికి మరి ఎందుకు రాలేదు అంటే ఈ సినారీ ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్తారు. అయితే అసలు తెలంగాణ మూమెంట్ వచ్చింది ఎందుకు, ఎవరి కోసం వచ్చింది, ఎవరి పైన వచ్చింది, ఇది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందని చూద్దాం. అసలు తెలంగాణ మూమెంట్లో బేసికల్గా ఏదైతే తెలంగాణ హైదరాబాద్ రీజన్ ఉందో ఆ రీజన్ను తీసుకొచ్చి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కలిపారో అప్పటి వరకు ఏంటంటే బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో దానివల్ల అక్కడ ఒక భూమి తాలూకా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అన్ని పక్కాగా ఉండేవి. ఏ రోజైతే ఇటువైపు అంటే హైదరాబాద్ రీజన్ ఉందో అది ఏమో నవాబుల దీనిలో అండర్లో ఉండేది. ఎప్పుడైతే అక్కడ నుంచి తీసుకుని వచ్చి ఆ సిస్టమ్ తీసుకుని వచ్చి ఇక్కడ కలిపారు అక్కడ భూములకి ప్రాపర్గా కూడా డాక్యుమెంటేషన్ అనేది లేదు. అది డాక్యుమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈ డాక్యుమెంట్ చేసిన మొదలుపెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత తెలుగుదేశం వీళ్ళిద్దరూ కలిపి ఈ తెలుగు రాష్ట్రాలు ఏవైతే రెండు ఇప్పుడు వీళ్ళకు విభజించబడ్డాయో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించారు. వీళ్ళు ఏం చేశారంటే ఎవరైతే అక్కడ రాజకీయ నాయకులు ఉంటారో పర్టికులర్గా ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా వీళ్ళందరూ కలిపి ఏం చేశారంటే హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఏవైతే భూములు రైతులు అమాయకులు ఉన్నాయో వాళ్ళందరి భూములు కూడా వీళ్ళు పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళని భయపెట్టి లేకపోతే తక్కువ డబ్బులు ఇచ్చి అవి చేసి ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భూమి అనేది లాక్కున్నారు. లాక్కొని ఆ తర్వాత దాని దగ్గర హైటెక్ సిటీ అని ఆ సిటీ అని ఈ సిటీ అని కట్టుకొని రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్ అయ్యారు. సో ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాలు ఏవైతే రెండు ఉన్నాయో ఆ రెండింటిని మేజర్గా పాలించింది ఎవరో అయితే ప్రజలకు అన్యాయం చేశారు అక్కడ అని అంటే అవి రెండు పార్టీ, ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండోది తెలుగుదేశం పార్టీ. సో కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి ఎప్పుడు ఏంటంటే ఒక ఏదైనా ఉంది అని అంటే అక్కడ వనరులన్నీ ఆల్మోస్ట్ స్క్వీజ్ చేద్దాం అనే ఒక రకమైన ఆలోచన ఉంటారు. తెలుగుదేశం వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే ఒక రియల్ ఎస్టేట్ అనే ప్యాటర్న్లో ఉంటుంది. సో ఆ ప్యాటర్న్స్ ఏంటని కూడా చెప్తారు. సో మెయిన్గా తెలంగాణ మూమెంట్ ఎవరిపైన వచ్చింది అని అంటే ఎవరైతే తెలంగాణ వనరులు దోచుకున్నారో తెలంగాణ ఆపర్చునిటీస్ దోచుకున్నారో అటువంటి రాజకీయ నాయకుల పైన వచ్చింది. ఆ రాజకీయ స్వేచ్ఛ కావాలి మాకు, ఈ రాజకీయ స్వేచ్ఛ ఇప్పించండి అని చెప్పి వాళ్ళు మెయిన్గా ఎవరు ఎవరిపై చేశారని అంటే టీడీపీ పైన కాంగ్రెస్ పైన అక్కడ జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అంటే మీరు అడగవచ్చు ఏంటి మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినా కూడా కేసీఆర్ గారికి ఎందుకు ఓట్లు వేశారని అంటే మెయిన్గా రీజన్ ఇదే. ఎందుకు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు దగ్గర దగ్గర 40 సంవత్సరాలు పరిపాలించి 40 సంవత్సరాల్లో కంప్లీట్గా అక్కడ ఉండే రీసోర్సెస్ అన్నింటినీ కూడా పేదవాళ్ళ దగ్గర నుంచి రైతుల నుంచి మధ్యతరగతి నుంచి దోచుకున్నారు. సో ఇది మెయిన్ రీజన్. దానివల్ల ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చారో కేసీఆర్ గారు ఆ విధంగా తెలంగాణ మూమెంట్ని తీసుకొచ్చి అక్కడ ఇచ్చేసారు.
అయితే దీంతో పాటుగా తెలంగాణ వీడిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్ అలాగే కొంతమంది పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సైడ్ అంటే షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. దీనివల్ల ఏం జరిగింది అని అంటే అక్కడ మెయిన్గా పెద్ద లీడర్స్ అంటే ఎవరైనా ఉండిపోయారు అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళు పెద్ద లీడర్స్ ఉన్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు చిన్న చిన్న లీడర్స్ ఉన్నారు, కానీ బట్ వీళ్ళు మెయిన్గా మేజర్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే లీడర్స్. సో ఇది అయిన తర్వాత ఏం జరిగింది అని అంటే నెక్స్ట్ చూస్తే ఇప్పుడు 2014 ఎలక్షన్లో కేసీఆర్ గారు గెలవడం, ఈ గెలిచిన తర్వాత పరిస్థితులు ఏంటి, ఇప్పుడు 2018లో ఏం జరగబోతుందని చూద్దాం. ఇప్పుడు దీనిలోని కాంగ్రెస్ టీడీపీ ఎందుకు కలిసి వెళ్ళాలనుకుంటున్నాయి అంటే, ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న స్టోరీ చూస్తే కనుక మెయిన్గా చెప్పాలంటే ఇది ఒక స్వార్థం మీద చెప్పవచ్చు. ఇది ఏ విధంగా, ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఎపిసోడ్ ఓట్ ఫర్ ఓట్ ఏదైతే జరిగిందో, ఆ ఓట్ ఫర్ ఓట్ కేసులో రేపు పొద్దున్న ఏ విధంగా నేను బయటపడాలి అనే ఒక రకమైన ఉపాయం ఆలోచించి చాలా చాకచక్యంగా రేవంత్ రెడ్డి గారిని అటువైపు పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, చంద్రబాబు నాయుడు గారు ఫేవరెట్గా ఉండే ఛానల్స్ ఏవైనా రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి లాంటి లీడర్ వెళ్ళిపోయారు కాంగ్రెస్లో కంటే ఒక్క మాట కూడా అనలే నెగిటివ్గా. ఎందుకు అని అంటే వాళ్ళు ఇది ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నాటకం. ఈ నాటకంలో మెయిన్గా ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళ ఆలోచన అంతా సీమాంధ్ర ఓట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి, అంటే మైగ్రేట్ అని ఎందుకు అంటున్నానంటే వేరే రాష్ట్రం అయింది కాబట్టి, అయ్యి అక్కడ హైదరాబాద్లో నివసిస్తున్నారో వాళ్ళు తాలూకా ఓట్స్ ఇప్పుడు వీళ్ళకి కావాలి, అంతే తప్పితే వేరే ప్లాన్ ఏమీ లేదు ఈ ఓటు కోసం అని చెప్పేసి మెయిన్గా ఇక్కడ ఈ కలవరాన్ని జరుగుతుంది. దానివల్ల కాంగ్రెస్ టీడీపీ కలిసి పిలిచేస్తుంది. అయితే అడగొచ్చు మీరు, ఇదే మన ఆంధ్రాలో ఏంటి లాభం చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రాలో ఏంటి లాభం అంటే, కాంగ్రెస్ తాలూకు ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో మీరు లాస్ట్ టైం కూడా చూసారంటే 2014 దగ్గర దగ్గర 8-9% కాంగ్రెస్కి అలా సాలిడ్గా ఓటేసిన ఓటు ఉంది. ఆ ఓట్ అంతా కూడా మీరు ఆంధ్రాలో నాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఏదైతే తెలంగాణలో మా పార్టీ తుడిచిపెట్టిపోయిందో టీడీపీ ఆ దాని తాలూకు ఏదైతే మిగిలిన ఓట్స్ ఉన్నాయో అవన్నీ ఆ ఓట్ బ్యాంక్ అంతా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే జనాలతో పనిలేదు, వాళ్ళు ట్రాన్స్ఫర్ వాళ్ళు వాళ్ళే చేసేసుకుంటారు వాళ్ళకు ఇష్టం వచ్చినట్లుగా, ఇది వాళ్ళ తాలూకు ఆలోచన. సో దాంతో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎన్టీఆర్ గారి ఇంపాక్ట్ ఏంటి తెలంగాణ రీజన్లో అంటే, ఎన్టీఆర్ గారు తెలంగాణకి చేసిన మంచి ఎప్పటికీ మర్చిపోలేని మంచి, అక్కడ పట్వారీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి అక్కడ ప్రజలందరికీ కూడా చాలా మంచి చేశారు ఎన్టీ రామారావు గారు. ఈ చేసిన మంచి వల్లే ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి అక్కడ ఓటేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కోసం ఓటే లేదు. మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి, ఏ రోజైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో మన హైదరాబాద్ అంత అద్భుతంగా డెవలప్ చేశారు, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ లేదనే కదా మేము తెలంగాణను తెచ్చుకునేది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ సీఎం చేయడానికి ఏ రోజు కూడా ఆలోచించలేదు ప్రజలు. మీరు అది అబ్జర్వ్ చేస్తే కనుక, ఎందుకంటే అక్కడ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు ఎవరు వాళ్ళ భూముల్ని లాక్కున్నారో, ఎవరు వాళ్ళని కంప్లీట్గా డెసిమేట్ చేశారని. సో ఎన్టీ రామారావు గారి దయ వల్ల ఈ రోజు వరకు అక్కడ ఓట్లు వస్తున్నాయి. ఏ రోజైతే కాంగ్రెస్తో టై అయిపోయిందో ఆ రోజు ఫస్ట్ ఏంటంటే ఎన్టీ రామారావు గారి కోసం ఈ రోజు వరకు ఎవరైతే ఓటేస్తారో వాళ్ళందరూ మెయిన్గా ఎందుకు వేశారని అంటే, యాంటీ కాంగ్రెస్, ఎవరైతే కాంగ్రెస్కు ఓటు వేయలేరో ఆ ఓట్ అంతా కూడా తెలుగుదేశానికి వచ్చేది. ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు వెళ్ళి ఈ రెండింటిని కలుపుతాం అంటున్నారు, అంటే యాంటీ కాంగ్రెస్ ఓట్ని కాంగ్రెస్ ఓట్ని కలుపుతాం అంటున్నారు. ఈ రెండు ఎటువంటి అని అంటే, ఒకటి పాలు అయితే ఇంకోటి పెరుగులంటే ఈ రెండింటిని ఎప్పటికీ కలపలేం, ఏదో ఒకటి ఇరుక్కోవాల్సింది అంటే ఖచ్చితంగా పాలు ఇరుక్కోవాల్సింది. అయితే ఇక్కడ ఈ పాలు ఎవరనేది కూడా చూద్దాం. సో అయితే ఇప్పుడు దాని వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తుంటారు, ఎందుకు ఎన్టీ రామారావు గారు చేసిన మంచి పనులు చేయలేదు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ చాలా సింపుల్, ఓడిపిడి కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు పరిపాలించిన ప్రతిసారి టర్మ్స్ తీసుకోండి మీరు, అందులోని ఓవర్ డ్రాఫ్ట్ ఎంత అనేది చూస్తే కనుక మీరు ప్రతిసారి కూడా కొన్ని వేల కోట్లు ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన ఇప్పుడు వరకు పరిపాలించిన ఈ రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని మీరు తీసుకుంటే కొన్ని లక్షల కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ చేశారు. అంటే ప్రతిసారి కూడా ఏంటంటే కొత్తగా అప్పులు తెచ్చేసి రాష్ట్రం పైన ఆ అప్పులు తన రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటారు. మీరు కావాలంటే చూడండి, ఆంధ్రాలో అందరూ ఏమంటారు అభివృద్ధి జరగలేదు, తెలంగాణ అభివృద్ధి జరగలేదు, మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఎవరికి జరిగింది అభివృద్ధి అంటే అతను ఎక్కడైతే భూములు కొనుక్కుంటారో తెలుగుదేశం వాళ్ళు అక్కడ మాత్రం చేస్తారు. అతను చేసేది ఏంటంటే మెయిన్గా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఈ ఓడిపిడి అంటే, ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకోవడం, అంటే ఎడిషనల్గా డబ్బులు అప్పులు తెచ్చేసుకోవడం. రెండోది పీడి అంటే, ఎక్కడైతే లెక్కలు లేని అకౌంట్లు ఉంటాయో అటువంటి అకౌంట్లో తీసుకెళ్లి డబ్బులు పెట్టడం చేయడం, ఆ అకౌంట్లోనే డబ్బులు వాడేసుకోవడం వేరే అట్లకి. ఎందుకంటే
ఒక డబ్బులు అనే పీడి అకౌంట్లు ఉంటాయి, దేనికైనా వాడుకోవచ్చు అనే ఒక రకమైన ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దానికి ఒక అకౌంటబిలిటీ చూపించక్కర్లేదు. ఎగ్జాంపుల్గా ఒక 100 టాయిలెట్లు ఒక దగ్గర కట్టండి అని చెప్పి ఒక 100 కోట్లు ఇచ్చారనుకుందాం. ఈ 100 కోట్లు అంటే ఒక 1000 టాయిలెట్లు వేసుకున్నాం ఎగ్జాంపుల్గా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 1000 టాయిలెట్లు కట్టాలి, 100 కోట్లు ఇచ్చారు. ఈ 100 కోట్లు రిలీజ్ చేసేస్తారు 100 కోట్లు, కానీ నిజంగా టాయిలెట్లు కట్టారా లేదా, ఆ టాయిలెట్లు నిజంగా ఏ స్థాయిలో కట్టారు, దాని క్వాలిటీ ఏంటి, అవి నిజంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయకుండా కూడా డబ్బులు అనేవి అట్నుంచి ఇటు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో ఈ పీడి అకౌంట్లు అనేది అకౌంటబిలిటీ అనేది తక్కువ ఉంటుంది, అంటే ఉండదని చెప్పట్లేదు కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ముందు ఉండదు. అంటే ఎగ్జాంపుల్గా 100 కోట్లు ఇచ్చేసే టైంలో ఉండదు, ఇచ్చేసిన తర్వాత క్వార్టర్లీ బేసిస్లో లేకపోతే హాఫ్ ఇయర్లీ బేసిస్లోనే ఉంటాయి. సో ఈ విధంగా ప్రతిసారి ఏం చేస్తుంటారంటే చంద్రబాబు గారు లాస్ట్ 1 ఇయర్లోని 1.5 ఇయర్లో ఈ పీడి అకౌంట్స్ నుండి డబ్బులన్నీ కూడా చక్క వాడేస్తూ ఉంటారు, కావాల్సిన వేరే వాటిని డైవర్ట్ చేసుకుంటూ. సో ఇది అక్కడ మెయిన్గా జరుగుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిల్లాలు కానీ అటు తెలంగాణలో ఉన్న ఏ జిల్లా కానీ అభివృద్ధి చెందకపోవడానికి మెయిన్ కారణం ఎవరు అని తెలుసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు. ఈ ఓడి అకౌంట్లో డబ్బులన్నీ అప్పులు చేసి తీసుకొచ్చేస్తుంటాడు, పీడి అకౌంట్లోని అంటే బడ్జెట్లోని డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి వాడేసుకుంటూ ఉంటాడు. అభివృద్ధి అనేది అక్కడ కూడా కనిపించింది మనకి. దీంతోపాటు మీరు చూసుకుంటే కనుక ఆంధ్ర పాలిటిక్స్లో ఏంటి ఇంపాక్ట్, సపోజ్గా ఇలా తీసుకుందాం, టీఆర్ఎస్కి ఎగ్నెస్ట్గా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. అంటే ఎవరైతే కేసీఆర్ కమ్యూనిటీ ఉందో గలమా, కొప్పులు గలమా, దాని రిలేటెడ్ కమ్యూనిటీస్ ఏవేవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఎగ్నెస్ట్ చేస్తారు. అంటే మెయిన్గా శ్రీకాకుళం, విజయనగరం ఇలా కొన్ని పర్టికులర్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీస్ డిస్ట్రిక్ట్లోని విపరీతమైన ఇంపాక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పడుతుంది. అందుకని మీరు చూసే లేదు, కొద్ది మంది టీడీపీ నాయకులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆరు పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు వాళ్ళని విడగొట్టింది కాంగ్రెస్ వాళ్ళు అనేది చాలా స్పష్టంగా ప్రజల మైండ్లో ఉంది ఇంకా. ఎందుకంటే అంత ఈజీగా మొన్న జరిగింది మర్చిపోలేదు. ఇంకో విషయం ఏంటంటే 6 నెలల క్రితం వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసి విషయం, అదే విషయాన్ని అన్నారు ఎన్టీవీలో ఒక డిస్కషన్లో. ఒకటి ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని దేశంలో కూడా కాంగ్రెస్ అనేదాన్ని లేకుండా చేయాల్సిన బాధ్యత మంది పౌరులందరిది. అసలు ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రావడం ఏంటి, ఇక్కడ సభ పెట్టడం ఏంటి, ఆ ఆంధ్రాకి ద్రోహులు అని చెప్పిన ఇదే వ్యక్తి ఈరోజు యూటర్న్ తీసుకొని ఈరోజు కాంగ్రెస్కి ఇంపాక్ట్ అంతా తగ్గిపోయింది, నేను కాంగ్రెస్తో వెళ్ళిపోతాను, అతనికి ఏ రోజు ఎలా అనిపిస్తా, ఆ రోజు లభిస్తాడు, అప్పుడు ఏమనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తెలుగుదేశం క్యాడర్, అంటే తెలుగుదేశం క్యాడర్ అంటే ఎన్టీ రామారావు గారికి, ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టపడి తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, ఆ వాతను చేసిన మంచిది గుర్తుపెట్టుకొని తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, తెలుగు కాంగ్రెస్ ఓటీ లేక తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు చూసారు. ఈ పర్సెంట్ తీసుకుంటే దగ్గర 15-20% ఉంటుంది. యాక్చువల్ కోర్గా ఉండింది టీడీపీ మ్యాక్సిమం అయితే 10% మాత్రమే. ఈ తగిన వాళ్ళని కూడా ఏంటంటే ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కి ఇలాగ ఇటువైపు వేస్తున్న ఓటు బ్యాంక్. ఇప్పుడు ఈ ఓటు బ్యాంక్ కంప్లీట్గా కూడా వేరే చోటకి షిఫ్ట్ అయిపోయి ఆల్టర్నేటివ్ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక రకంగా ఇటు తెలుగుదేశం అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా డిస్మిట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్లోని తెలుగుదేశం కలిసిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్న సంటే కొన్ని స్టెప్స్ తీసుకోకపోతే. అయితే నెక్స్ట్ మీరు ఇంకోటి చూడవచ్చు, మన తెలంగాణలో మీడియా హౌసెస్ ఉన్నాయి, V6 అని, టీ న్యూస్ అని ఇలాంటివి. అదేవిధంగా ఆంధ్రాలో మీడియా హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఎలా పడతారో చెప్పిస్తున్నట్లుగా అక్కడ చెప్పడానికి లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి వేరే సెట్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ తోటి వాళ్ళు అక్కడ ఇచ్చేసుకుంటారు, అక్కడ ప్రజలు ఎక్కువ ఆ ఛానల్స్ చూస్తారు. కాబట్టి ఏంటంటే తెలుగు ఏదైతే ఆంధ్రాలో ఉండి మీడియా తాలూకు ఇంపాక్ట్ అక్కడ ఉండదు. ఎందుకు, వీళ్ళు ఇక్కడ ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడు అక్కడ ఇదవుతాడు, చంద్రబాబు నాయుడు ఇదవుతాడు, అదవుతాడు, ఇలాగవుతాడు, అలాగవుతాడు, అది చేస్తాడు, ఇచ్చేస్తాడు. నిజంగా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్ట్రాడినరీగా అభివృద్ధి చేశారంటే మొన్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లు ఎన్నొచ్చాయండి తెలుగుదేశం వాళ్ళకి, వాళ్ళకి కూడా చాలా స్పష్టంగా తెలుసు తెలంగాణ రీజన్లో టీడీపీ అనేది డెసిమేట్ అయిపోయింది, టీడీపీ 0 అనే విషయం వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. అదే దాన్ని ఇప్పుడు కోరి తెచ్చుకొని ఇటువైపు ఎవరైతే ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక పార్టీ పెట్టారో ఆ తెలుగు వాళ్ళు గౌరవం కోసం అని, ఆ తెలుగు వారిని వెడగొట్టిన కాంగ్రెస్ వాళ్ళతో ఈరోజు కలుస్తానంటాడు, రేపు ఎవరితోటైనా కలుస్తాడు అతను. ఇంకా వీలైతే కనుక పాకిస్తాన్లో పార్టీలు ఉంటే వాటితో కలిసే మనస్తత్వం పవర్ కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఎటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఎగ్జాక్ట్గా అదే విధమైన రిప్లికా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే ఒక దగ్గర రియల్ ఎస్టేట్ చేసి అమరావతి క్యాపిటల్ పెట్టద్దు అన్నట్లు అక్కడ చేస్తూ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం మాట్లాడారు.